వసంత వల్లరికి స్వాగతం ఇవాళ వసంతవల్లరిలో ఒక సుమతి పద్యాన్ని దాని అర్థాన్ని భావాన్ని ఓ చిన్ని కథని కూడా తెలియచేస్తాను ఈ వివరాలన్నింటినీ పొందుపరిచిన వారు మద్దూరి బిందు మాధవి గారు వినండి మరి తల నుండు విషము పనికి వెలయంగా తోక నుండు వృష్చికమునకు తలతో గనకలు కలునకు నిలువెల్ల విషము కదరా సుమతి పద్యం విన్నారు కదూ దీని అర్థం ఏంటంటే పాముకి తల్లోనే ఉంటుంది తేలుకి విషం తోకలో ఉంటుంది దుర్మార్గుడైన మనిషికి మాటలోనూ చేతలోనూ కూడా విషం ఉంటుంది కాబట్టి వాళ్లతో ఒకంత జాగ్రత్తగా ఉండమని ఈ పద్యం ద్వారా శతకకారుడు మన హెచ్చరించాడన్నమాట ఈ విషయాన్నే చిన్ని కథ ద్వారా తెలుసుకుందామా ఫణీంద్ర పనిచేసే ఆఫీస్కి రామారావు కొత్తగా బదిలీ అయి వచ్చాడు కొత్త చోటులో అలవాటయ్యే క్రమంలో రామారావు తరచూ ఫణీంద్ర సహాయం తీసుకునేవాడు పణీంద్ర రామారావు అవసరాలు తీర్చే క్రమంలో వాళ్ళింట్లో అందరి అభిమానాన్ని చూరగొన్నాడు ఒకరోజు తండ్రికి బాగా హై టెంపరేచర్ తో ఒళ్ళు తెలియని స్థితిలో ఉంటే రాత్రి పది దాటాక రామారావు కంగారుగా ఫణీంద్రకి ఫోన్ చేసి అతని సహాయంతోనే హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేశాడు ఇలా ఇంటిల్లిపాది నమ్మకం పొందాక ఫణీంద్ర తన మనసులో అనుకున్న పథకాన్ని అమలు పరచడానికి సిద్ధపడ్డాడు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండగా ఆ తరుణం రాని వచ్చింది ఒకరోజు అర్జెంటుగా క్యాంపుకి వెళ్ళవలసి రావడంతో రామారావు ఆఫీస్ నుంచి అటే వెళ్తూ ఇంట్లో వారికి కాస్త కబురు చెప్పమని పణీంద్రకి పురమాయించి బస్ ఎక్కాడు ఫణీంద్ర సాయంత్రం రోజు వెళ్లినట్టే రామారావు ఇంటికి వెళ్లి అతని భార్య జానకిని బయటికి పిలిచి రామారావుకి యాక్సిడెంట్ అయిందండి ఆఫీస్ దగ్గర హాస్పిటల్లో చేర్పించాం ఏదో సంతకాలు పెట్టాలంటున్నారు ఒక్కసారి మీరు వస్తే ఆ లాంఛనాలు పూర్తి చేయొచ్చు అన్నాడు కంగారేం పడద్దు ఈ రాత్రికి నేనే హాస్పిటల్లో ఉంటాను రేపటికల్లా డిశ్చార్జ్ చేసేస్తారు ఇంట్లో అంత పెద్దవాళ్లు కదా కంగారు పడతారు ఏం చెప్పకండి అని ఉన్న పలంగా ఆవిడ్ని తీసుకెళ్లాడు సాయంత్రం ఆటపాటల అనంతరం పిల్లలు ఇల్లు చేరి అమ్మ కనపడకపోయేసరికి నాయనమ్మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని అడిగారు అప్పటి వరకు ఆవిడికి జానకి ఇంట్లో లేని విషయమే తెలీదు ఏమో ఏ పక్కింటికో మార్కెట్కో వెళ్ళుంటుంది అని సమాధాన పడ్డారు చీకటి పడింది అటు రామారావు ఆఫీసు నుంచి రాలేదు ఇటు జానకి ఇంట్లో లేదు పిల్లలు పెద్దలు కూడా కంగారు పడి ఫణీంద్ర ఇంటికి ఫోన్ చేశారు ఫణీంద్ర భార్య ఫోన్ తీసి ఆయన ఆఫీస్ నుంచి అట్నుంచట్టే క్యాంప్ వెళ్తానని ఉదయమే బట్టలు తీసుకెళ్లారు అని చెప్పింది ఏం చేయాలో పాలుపోక అందరూ దిగులుగా కూర్చునేసరికి రామారావు ఇంట్లో నిశ్శబ్దం ఆవరించింది రాత్రి పది దాటాక రామారావు తన ఇంటికి ఫోన్ చేశాడు దాంతో ఇంట్లో వాళ్ళకి అతను క్యాంపుకి వెళ్లాడని తెలిసి కొంత స్థిమిత పడ్డారు కాని జానకి ఇంట్లో చెప్పకుండా ఎక్కడికెళ్ళిందో జాడ తెలియడం లేదని వారు చెప్పేసరికి రామారావు కంగారు పడి ఫణీంద్రకి ఫోన్ చేయలేదా అని గట్టిగా అడిగాడు అది చేశావు కాని ఫణీంద్ర కూడా ఊళ్ళో లేడుట క్యాంపుకి వెళ్ళాడ అని తండ్రి చెప్పిన సమాధానం విని రామారావు తెల్లబోయాడు ఆ రాత్రివేళ చేసేది లేక దిక్కుతోచక జాగరణ చేసి తెల్లవారుతూనే బయలుదేరి ఇల్లు చేరేసరికి పగలు పదయింది ఆఫీస్ వాళ్లకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్లి రిపోర్టు చేద్దామనుకుంటూ ఉండగా ఫణీంద్ర నుంచి ఫోన్ వచ్చింది రామారావు భార్య తన దగ్గరే ఉందని పోలీసులకు రిపోర్ట్ చేస్తే చంపేస్తానని బెదిరింపు కూడాను ఇదేం దురంతం ఎందుకిలా చేసావు ఏం కావాలి నీకు అని అడిగితే నీకు రాబోతున్న ప్రమోషన్ పదవిలో పై సంపాదన చాలా ఎక్కువ అంచేత నువ్వు ఇష్టపూర్వకంగా ఆ ప్రమోషన్ వదులుకుంటున్నట్టు నాకు కనుక లెటర్ ఇస్తే ఆ పొజిషన్కి నేను అర్హుడనవుతాను అంటూ తన దురాలోచనను నిక్కచ్చిగా బయటపెట్టాడు ఫణీంద్ర రామారావు ఆఘమేఘాల మీద ఆఫీస్కి వెళ్లి జరిగింది చెప్పి వారి సలహా అడిగాడు ఫణీంద్ర మనస్తత్వం ఏం మంచిది కాదు కుబుద్ది మేము మీ ఇద్దరి సాన్నిహిత్యము చూసి ఎప్పుడో ఓ రోజు మిమ్మల్ని ముంచుతాడు అని అనుమానిస్తూనే ఉన్నాం అన్నారు కొలీగ్స్ మీరేం కంగారు పడకండి సార్ మీరు డైరెక్ట్ గా వాడి ఆచూకీ తీసి పోలీసులకు అప్పగించండి వాళ్లే తీసుకెళ్లి దేహశుద్ధి చేస్తారు బుద్ధొస్తుంది అని చెప్పారు ఈ ఫణీంద్ర గాడిని నమ్మి ఇంతగా మోసపోయాను కదా అనుకుంటూ ఉండగా టక్కున మనసులోకి ఈ సుమతి పద్యమే తొంగిచూసింది తల నుండు విషము యుండును ఎనకండు కలునకు నిలువెల్ల విషము కదరా సుమతి అందర్నీ గుడ్డిగా నమ్మకూడదని ఓ మంచి గుణపాఠం నేర్చుకున్నాను అనుకుని కార్యరంగంలోకి దిగాడు రామారావు కథ విన్నారు కదూ కథ విన్నాక పద్యం మరింత బా అర్థం అవట్లేదు ఈ లింకును ఫాలో అవుతూనే మీ సెల్ ఫోన్లో మరి కాస్త కిందకి చూపుడు వెళ్తూ స్క్రోల్ డౌన్ చేయండి అప్పుడు మీకు కామెంట్ బాక్స్ కనిపిస్తుంది అక్కడ సవివరంగా మీ స్పందన నాకు తెలియచేయచ్చు అలాగే మీకు ఈ ప్రోగ్రాం నచ్చినట్టయితే మీ మిత్రులతోనూ షేర్ చేయండి షేర్ ఆప్షన్ కూడా లింక్ కింద మీకు కనిపిస్తూ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ